పరంపరాగత కృషి యోజన పథకం కింద మా గ్రామాన్ని సెలెక్ట్ చేశారు వ్యవసాయ అధికారులు. అందులో భాగంగా ఈరోజు చించోలు గ్రామానికి మనోహర్ రెడ్డి యొక్క క్షేత్రానికి వచ్చాము. మరియు రైతులు రసాయనిక ఎరువులు డిఏపి కానీ యూరియా కానీ పొటాషియం లాంటి వాడి మరి దిగుబడులు ఎంత వచ్చినప్పటికీ కూడా చివరికి పెట్టుబడి మిగలక మరి ఆ వాటిని సరిగ్గా పండించిన పంటలను కూడా వాళ్ళు తినలేక అనారోగ్యాల పాలవుతున్నారు. ఆ విధానాల వల్ల పెట్టుబడులు లాస్ అయిపోయి నష్టపోతున్నారు. కావున ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదో ఈ పథకాన్ని మా సముందరపల్లి గ్రామంలో దాదాపు 50 ఎకరాలలో 30 మంది రైతులు 1 ఎకరము లేదా 2 ఎకరాల చొప్పున సేంద్రియ వ్యవసాయాన్ని చేయడానికి ముందుకొచ్చారు. సంబంధిత వ్యవసాయాధికారులు కూడా మాకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నిర్మల్లో మరి పతాంజలి ఉంది, రామ్దేవ్ ప్రోడక్ట్, అవన్నీ సేంద్రియంగా తయారైనాయి. అవేమో మనకు అమ్మే సేట్లు ఇప్పుడు కిరాణ్ షాపులలో ఉన్నారు, వాళ్ళంతా అది కొనుక్కొని వచ్చి తింటున్నారు. పండించిన రైతులు మనమేమో రసాయనిక ఎరువులు వాడిన తింటున్నాం. కావున మన అనారోగ్యాలు ఖరాబవుతున్నాయి. ఎంత పంట వండినా కూడా మనకు హాస్పిటల్ పంటికి పోతున్నాయి. కావున ఈ తీసుకున్నటువంటి స్కీమ్ చాలా మంచిది. మా రైతులు మరి చాలా కష్టపడతారు. కావున మీరు సరైన నిర్దేశం చేస్తే చక్కని పంటలు పండించడానికి అవకాశం ఉంది. మేము సేంద్రియ వ్యవసాయాన్ని కొనసాగిస్తాం. తప్పకుండా మా దగ్గర 20 ఎకరాలైనా కానీ ఈ సంవత్సరం సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం.